ఎలా ఉన్నారు వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా ఉన్నారు ఫుల్ కంఫర్ట్ నా జగన్ సీఎం కావడమే నా అదృష్టం అంతేనా అంతే జగన్ సీఎం చేయడమే లక్ష్యం ఆ లక్ష్యం అయిపోయింది మరి మీ పరిస్థితి నాకేం నా జగన్ సీఎం అనే నాకేం భయం ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారితో మీకున్న రమేష్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే పులివిందల రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే నా పుట్టిల్లా అనే ఒక మీది పులివిందుల పులివిందల నేను జగన్ రెడ్డితో కూడా బాగా జగన్ ఎప్పటి నుంచి తెలుసు రాజశేఖర రెడ్డి నుంచి మా పుట్టిన వాళ్ళంతా బాగా టచ్ లో ఉంటారు పిల్లప్పటి నుంచి కూడా అన్న డాక్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా మేము పిల్లలం అప్పుడు పోయే వాళ్ళం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం చదువుకున్న పిల్ల చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా రాజశేఖర్ రెడ్డి గారు అనగానే ఆ టైంలో సరే ఆయన సీఎం అయిన తర్వాత ప్రతిపక్ష నేత అయిన తర్వాత మాకు అందరికీ తెలుసు కానీ అంత ముందు పులివేందులో పెద్ద ఫ్యాక్షనిస్టు హత్యలు మర్డర్లు ఇవన్నీ ఆయన గురించి మీరు చిన్నప్పుడు చూసారు కదా ఏంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి అన్న గారికి ఆ మనస్తత్వం లేదు ఆ మనస్తత్వం వేరు రాజశేఖర రెడ్డి గారు అట్లంటే అదంతా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే ఈ కక్షలు కా అన్ని వెళ్ళిపోయాయి అసలు తీసేసాడు అవి గురించి అందరికీ సోదర్భావాన్ని నింపాడు అట్లా రాష్ట్రాన్ని ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని మార్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలా అందరినీ ప్రతి ఒక్కరు ఆ ఇల్లు బాగుపడాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకోవాలి ఈ రాష్ట్రము ఈ జిల్లా బాగా ముందుకు రావాలి అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి బాగుండాలని ఒక మంచి సదుద్దేశంతో తీసుకురాగలిగాడు కాబట్టి ఈ రోజు మహనీయుడు అయ్యాడు మీరు చూసారా పులివెందుల్లో అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ చూశాను చాలా చూశాను చాలా మంది కనుమరుగయ్యారు అట్లా అవన్నీ నాకు బాధ అనిపించే రూపుమాపడం కోసమే సీఎం కావాలని కోరుకున్నారు సీఎం అయిన తర్వాత ఇవన్నీ కక్షలు ఇవన్నీ లేకుండా చేశారు అంటే ఎక్కడే కానీ తావిచ్చేవాడు కాదు అవి వద్దు మీకేం కావాలో చెప్పండి నేను చేస్తా ఆయనకు దూరంగా ఉన్న ఆయనే పిలిచి నీకేం కావాలని భుజం తట్టి వాళ్ళకు మంచి చేసేవాడు అట్లా కొన్ని కొన్ని విషయాలు నేను జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అన్న నాకు పిలిచి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ రెండు వేల ఒకటి జూలైలో నేను మండల ప్రెసిడెంట్ కావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి అంటే స్వతహాగా నేను కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేస్తానని నా ఇంతకు నేను స్టేట్మెంట్ గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో మైలవరం మండలం మండలాధ్యక్షురాలుగా పనిచేశాను అన్న పిలిచి మహిళా అధ్యక్షాలుగా ఇచ్చారు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు అన్న మనకు దూరం అయ్యేంత వరకు తర్వాత జగన్ రెడ్డి గారు మనకు సీఎం అంటే అన్న జగన్ మళ్ళీ పార్టీ పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేంత వరకు నేను కాంగ్రెస్ పార్టీలోని నా ఇంతకు నేను విత్డ్రా చేసి పార్టీ జగన్ కు అంటే నా కొడుకు నా నా అనే ఒక బంధం అంతే

నాకు చూసేవాళ్ళం హ్యాపీగా ఫీల్ అయ్యే అట్లా మీరు ఫ్యాక్షన్ చూసారు హత్యలు చూసారు కొట్లాట్లు ఇవన్నీ చూసారు ఓ మహిళగా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు వాస్తవంగా అయితే ఈ ఈ ఆ ఫ్యాక్షన్ కు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మా మేనమామ నాకు ఇక్కడ జమ్మలమడుకు ధనవాడ గ్రామానికి అల్లె కుటుంబానికి నన్ను ఇవ్వడం జరిగింది నేను బాంబేలో మా ఆయన కాంట్రాక్టరు ఆయన అక్కడ ఉన్నప్పుడు నాకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ కుటుంబాలు అప్పుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాలేదు లోకల్గా ఈ ఫ్యాక్షన్కు బాధపడుతూ కొంతమంది అప్పుడు మా ఇంట్లో మా బావ కానీ ఏసీ చెన్నారెడ్డి గారు మా ఆయన కానీ కొద్దిగా దానా ధర్మాలు మంచి ఎవరికైనా పలికే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అక్కడ సీజను జూలై అట్లా అయిపోతుంది జూలై నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ ఉంటారనమాట అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికైనా పెళ్లిళ్లు పేరెంటాలు ఏదైనా మంచి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఏదన్నా మంచి పలికే వాళ్ళు అనమాట ఆ ఉద్దేశంతో నాకు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత బాంబేలో నేను ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది ఆ పల్లెల్లో కొంతమంది ఇబ్బంది పడిన కార్యకర్తలు అంటే చిన్న గ్రామ నాయకులు అక్కడికి వచ్చి మా ఆయన్ను ప్రెజర్ పెట్టారు ప్రెజర్ పెడితే ఆయన నన్ను బలవంతం చేశాడు ఇట్లా మనం మనమేం మంచిగా చేద్దాం మనకు యాక్షన్ వద్దు ఏమొద్దు అందరినీ కలుపుకొని చేద్దాం నువ్వు ఖచ్చితంగా పోయి రాజకీయం చేయి అన్నాడు అంటే ఏం అవసరం నేను పిల్లప్పుడు చూసినా నేను పోను నాకు వద్దు నేను నేను ఇచ్చిపెట్టి ఉండలేను నా చేత కాదని ఏడ్చాను ఒక నెల రోజులు ఏడ్చాను నేను రాజకీయమే వద్దు నాకు వద్దని ఏడిస్తే మా ఆయన లేదు లేదు నువ్వు మన పిల్లల కోసము మన మన ఊరి కోసము మన ఉన్న ప్రాంతం కోసం నువ్వు వెళ్ళాల్సిందే నేనున్నా కదా నిన్న ఎవరేమన్నా నేనేం పట్టించుకోను నీకు నేను భరోసా ఇచ్చి నువ్వు ఎందుకు గా ఎందుకు చల్లుతావు నువ్వు పోవాల్సిందే అన్నాడు అని భర్త మాట జవదాట లేక వచ్చాను వచ్చి నా ఇంతకు నేనుగా కాంగ్రెస్ పార్టీకి ఎం ఎంపీటీసీగా పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నారాయణ రెడ్డి అని వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నాతో నామినేషన్ ఇచ్చి నాకు అండదండలుగా నేర్వలు ఉండి ఇంకా నేను మండల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఎంపీపీ కూడా అయ్యాను ఎంపీపీగా చేసిన తర్వాత అప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళకి నేను వీళ్ళు వాళ్ళని ఏ రోజు తారతమ్యం చూడకుండా నాకు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇస్తే ఆపోజిట్ వాళ్ళు కూడా వచ్చి అక్క అంటే నా పలికేదాన్ని నాకు 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 వచ్చిన వాళ్ళలో అట్లా 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 అందరికి దగ్గర అయ్యాను తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైనా నేను స్వతహాగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం ఇక్కడ ఆఫీసులలో ఎవరికైనా ఇబ్బందులు దొరుకుతాయి నేనే పోయి మాట్లాడడం అలా యాక్టివ్ గా తిరగడం అందులో పులివిందలు ఆడబిడ్డగా కొద్దిగా ఉండడం వల్ల అన్న దగ్గరికి నేను వెళ్ళేదాన్ని పార్టీ ఆఫీస్ కడపకి అప్పుడు పిలిచి మహిళా అధ్యక్షురాలుగా నాకు అడిగాడు అడిగితే నేను సరే సరే అని ఒప్పుకోవడం జరిగింది అప్పుడు డైరెక్ట్ నన్ను పిలిపించారు హైదరాబాద్కి మనం ఒకసారి వాళ్ళను కూడా ఇక్కడ లోకల్గా అప్పుడు దేవుడి కుటుంబం పార్టీలో అప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అడిగి హైదరాబాద్ పోయి హైదరాబాద్ లో నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ఆఫీస్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నాకు ఒక గొప్ప అంటే పరిచయం కూడా గొప్ప పరిచయం చేస్తూ ఈమె మా ఆడబిడ్డ మీకు ఏ దానికైనా ఉంటుంది అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మాటలు ఇప్పటికి కూడా నాకు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తాయి అంత స్ట్రాంగ్ గా చెప్పారు అక్కడ అట్లనే స్టేట్ లో కూడా ఉన్న మహిళా అధ్యక్షురాలు అందరికంటే అన్ని జిల్లాల మహిళ రెండు స్టేట్లకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలు అందరికంటే కూడా స్ట్రాంగ్గా పనిచేసేదాన్ని ప్రతి ఊరు ప్రతి తాలూకా కడప జిల్లాలో కూడా తిరిగేదాన్ని అందరి కడప జిల్లాలో నాయకులతో అందరితో టచ్లో ఉండి వాళ్లకు వాళ్ళు నాకు నేను వాళ్ళకు బాగా సపోర్ట్గా ఉండి చేసేదాన్ని